చరణ్ లో అద్భుతమైన నటుడు ఉన్నాడని త్రిబులార్ తో దేశం మొత్తానికి ఐడియా వచ్చేసింది కానీ చరణ్ లో యాక్టింగ్ పొటెన్షియాలిటీని బయట పెట్టింది మాత్రం సుకుమార్ సరిగ్గా నాలుగేళ్ల క్రితం మెగా పవర్ స్టార్ కు పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ అందించాడు సుకు అంతేకాదు చరణ్ కు నటుడిగా తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో మార్చి ముప్పైనా రిలీజైంది రంగస్థలం ఈ ఇండస్ట్రీ రిలీజ్ అయిన నాలుగేళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చిట్టుబాబు వైబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి త్రిపులార్ లో అల్లూరి సీతారామరాజు లాంటి మైల్ స్టోన్ క్యారెక్టర్ ను చేసేందుకు రామ్ చరణ్ కు కావలసిన కాన్ఫిడెన్స్ ను అందించిన చిత్రం ఇదని చెప్పుకోవచ్చు అప్పటి వరకు రామ్ చరణ్ కు ఉన్న ఇమేజ్ వేరు రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు పాత్రతో చరణ్ కు వచ్చిన పేరు ప్రఖ్యాతలు వేరు రామ్ చరణ్ నటన సుకుమార్ మేకింగ్ దేవి పాటలు రంగస్థలం కు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కురిపించేలా చేశాయి అన్ని కుదిరితే రంగస్థలం రానున్న రోజుల్లో రంగస్థలం కాంబోలో మరో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మరోసారి రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు గతంలో సుకుమార్ కూడా ఈ రంగస్థలంకు సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని చెప్పేశాడు పుష్ప టూ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి అవకాశాలు కనిపిస్తున్నాయి